సో వెల్కమ్ టు కేజీటీ పీజీఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. చూసుకున్నట్టయితే డిగ్రీ సంబంధించి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామనేది ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు అయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే వీడియో ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, మా టీం వాళ్ళైతే మీకు అయితే రిప్లై ఇస్తారు. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని వీలైతే శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరగనున్న డిగ్రీ పీజీ పరీక్షలకు ఆన్లైన్లో నిర్వహించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం రిజిస్టర్ ఆచార్య టి భరత్కి అయితే వినతి పత్రం అయితే అందజేశారనమాట. సో జిల్లా కన్వీనర్ మహేష్ కూడా పాల్గొన్నారనమాట. సో వీళ్ళకైతే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ అండ్ పీజీ ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్లో పెట్టాలని అయితే వీళ్ళైతే అనుకుంటున్నారనమాట. సో కొన్ని రోజుల్లో అంటే 2-3 రోజుల్లో వీళ్ళకైతే అప్డేట్ వస్తుంది. సో ఎగ్జామ్స్ ఖచ్చితంగా కూడా ఇలా ఆన్లైన్లో పెట్టాలని అయితే వీళ్ళైతే యోచిస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు కింద ఇంకోటి కూడా చూసుకోవచ్చు, డిగ్రీ పరీక్షలు అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో కండక్ట్ చేయాలని, అది కూడా సెల్ఫ్ సెంటర్లోనే కండక్ట్ చేయాలని, ఒక అక్కడ సరిపోతే స్టూడెంట్స్ సరిపోతే నియర్లో ఉన్న కాలేజీలో కండక్ట్ చేయాలని కూడా వీళ్ళైతే అంటున్నారనమాట. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్. సో ఖచ్చితంగా మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.